Namaste. Welcome to Nationalist Hub. Sudhirga Mandala Makaravilakku Pujalakosam, Kerala Rastanloni, Pavitra Sabarimala Ayyappa Swami Alayam, Terichukundi. Sadharananga Aite, Prati Eta, November 16 Nunchi, January 20 Varaku, Pratyeka Pujalu Jarugutu Untayi. Ee Kramamlo Ayyappa Bhaktulu, Pedda Sankhyalo Alayaniki Taralu Vastu Untaru. Ippudu Alayam Terichukoni, Rendu Nelala Patu Sage, Mandala Makaravilakku Pujalakosam, Bhaktulanu Anumatinchadanto, Bhari Ettuna Bhaktulu Tarali Vastunnaru. ఈ నేపథ్యంలో పోలీసు మార్గదర్శకాలపై తీవ్ర దుమారం చెలరేగింది. అయితే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేరళ సర్కారు వెనక్కి తగ్గింది. 4 సంవత్సరాల కిందట అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ తర్వాత దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వివాదం చెలరేగింది. తాజాగా సన్నిధానం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం కేరళ ప్రభుత్వం హ్యాండ్బుక్ ప్రచురించింది. ఆలయంలోకి భక్తులను అనుమతించే విషయంలో భద్రతా సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను తెలియజేయడం కోసం కేరళ హోంశాఖ ఈ పుస్తకాన్ని ముద్రించింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ హ్యాండ్బుక్ను ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం భక్తులందరికీ అయ్యప్ప ఆలయంలో ప్రవేశ అర్హత ఉంటుందని ఓ నిబంధనగా పేర్కొంది. అన్ని వయసుల మహిళలకు అనుమతి విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ప్రవేశం సూచనను చేసిందని పలువురు విపక్ష నేతలు ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ స్పందించారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని, పాత పుస్తకాన్ని యథాతథంగా తిరిగి ముద్రించడం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. అనుమానాలకు తావిచ్చేలా ఉన్న ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. హ్యాండ్బుక్లో చోటు చేసుకున్న లోపాలను సవరిస్తామని, కొత్త హ్యాండ్బుక్ను ముద్రించి పోలీసులకు తిరిగి అందజేస్తామని కేరళ అదనపు డీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రశాంతతకు విఘాతం కలిగించాలని, శబరిమలను తిరిగి యుద్ధభూమిగా మార్చాలని ప్రయత్నం చేస్తే, భక్తులను లక్ష్యంగా చేసుకుని భావిస్తే ఊరుకునేది లేదని కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ అన్నారు. పాత విషయాలన్నీ తమకు గుర్తులేవనుకుంటే పొరపాటేనని, తిరిగి అలాంటి ఎత్తుగడలు వేస్తే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వరుణుడి దీవెనలతో ఆలయ దర్శనం ప్రారంభమైంది. భారీ వర్షంలో భక్తులు తడుస్తూ ఆలయ దర్శనం చేసుకున్నారు.